నిర్మల్ జిల్లాలో రోజురోజుకి కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్త పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని కారాపూర్ ఎస్ఐ రాము అవగాహన కల్పించారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు దుకాణదారులు ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జీవో నంబర్ 6869 ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకి పంపుతామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎల్ సాయి కిరణ్ పీసీలు మంగళ్ సింగ్ రాజశేఖర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ కరోనా వల్ల చాలామంది కరోనా బారి పడి అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఆర్థికంగా గాను శారీరకంగా గాను అనేక విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసే విషయం అనగా అందరూ కూడాను మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అలాగే ఎప్పటికీ ఒక జేబులో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఒక శానిటైజర్ బాటిల్ క్యారీ చేసే విధంగా చూసుకోవాలి, ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఈరోజు ఈ మన ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ చౌరస్త దగ్గర నుంచి ఎన్టీఆర్ చౌరస్త దగ్గర వరకు మేము పోలీసు వారు ప్రతి షాప్ కూడాను షాప్ తిరిగి వాళ్ళు షాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లు కానీ ఆ షాప్లో పనిచేసే వర్కర్లు కానీ అందరూ కూడాను మాస్కులు ధరించాలని, అదేవిధంగా షాపులకి